కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండించిన ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మరో 4 మాసాల్లో పదవి పొందబోతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి 1 రూపాయి కూడా వస్త్ర పరిశ్రమకు సహకారం చేయలేదని, గత ప్రభుత్వం చెల్లించిన బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 20,000 మంది కార్మికులు ఉన్న ఈ ప్రాంతం నుండి వినోద్ కుమార్ బండి సంజయ్ కలిసి కాకతీయ టెక్స్టైల్ ను వరంగల్ కు తరలించిన వీరు కాదా అని ప్రశ్నించారు. 45 రోజులు కూడా గడవని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్ధనలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, కృష్ణాగౌడ్, పులి రాపాలు, వంగల శ్రీనివాస్, ముంజా ఉమేందర్, ముప్పిడి శ్రీధర్, చిలువరి శ్రీనివాస్ గౌడ్, ఎర్ర శ్రావణ్, రెడ్జి శ్రీనివాస్, జమున సాయి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానం వలనే పరిశ్రమలకు ఈ విధంగా ఇబ్బంది తలుగుతుంది చెప్పినటువంటి ఆ లేఖ సారాంశాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఈరోజు మేము నేతన్నలకు అనుకూలమైనటువంటి నిర్ణయం, భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజన్న సిరిసిరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా నేతన్నలతోటి ముఖ్యమంత్రి గారు ముఖాముఖి కూడా మాట్లాడి జరిగింది. వర్కర్ టు ఓనర్గా మార్చే పథకాన్ని ఆనాడు ప్రారంభం చేయాలని చెప్పని అనుకున్నాం. తప్పనిసరిగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి నేతలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తాం, వాళ్ళు మనోరుబ్బను పెంపొందిస్తామని చెప్పిన మాట. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇక్కడ తయారు చేసే క్రమంలో ఓ విమర్శ ఉంది, కేవలం 10 మందికి 12 మందికి ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వాలని. ఏటా 270 కోట్లు 900 కోట్లు 300 కోట్ల వరకు ఇచ్చింది, నేతలకు అందలేదని చెప్పిన విమర్శ ఉంది. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, ఆలోచిస్తుంది, భవిష్యత్తులో నేతల కోసం ప్రయోజనాలను ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట చెప్తూ, నేతలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాసిన బహిరంగ లేఖను మీరు గట్టిగా వ్యతిరేకించాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.